నియోజకవర్గం నూతన మండల కేంద్రంలో ప్రచార కార్యక్రమంలో దూసుకువెళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి గాద్ర కిషోర్ కుమార్ కి అడుగడుగున మంగళహారతులతో జన నీరాజనాలు చేశారు. పార్టీ శ్రేణులు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నూతన్కల్ మండల కేంద్రంలో ప్రచార కార్యక్రమంలో దూసుకువెళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి గాద్ర కిషోర్ కుమార్ కి అడుగడుగున మంగళహారతులతో జన నీరాజనాలు గెలుపు ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం మరియు మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచార జోరు సాగిస్తున్నారు. రాబోయే 4 నెలల్లో సాగునీటిని ఎస్ఆర్ఎస్సి ద్వారా అందిస్తామని నమ్మి విశ్వసించి ఆశీర్వదించి గెలిపించండి కోరడం జరిగింది. గ్రామస్తులతో అభివృద్ధిని వివరిస్తూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మంగళహారతులతో అభ్యర్థిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి కృతజ్ఞతలు తెలిపారు. మరొకమారు అవకాశం ఇచ్చి అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ నేపథ్యంలో రాజకీయాలను మొదటిసారి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి స్నేహితులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరోమారు తుంగతుర్తి నియోజకవర్గానికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తూ డిసెంబర్ 7, 2018 జరిగే శాసనసభ ఎన్నికలలో తుంగతుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి శుభ సందర్భంగా నూతన కళ్ళు పట్టణానికి సంబంధించినటువంటి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఊరు మొత్తం కలియ తిరిగి ఈరోజు సెంటర్కి వచ్చి మాట్లాడుకున్నటువంటి సందర్భంగా మంచి స్వాగతం పై